ప్రధాని చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఏపీకి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా అన్యాయం చేసిన మోడీ ఏపీలో ఎలా మొహం చూపిస్తారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో టీడీపీ సపోర్ట్తో బీజేపీ గెలిచినా ఏపీ బీజేపీ నేతలకు విశ్వాసం లేదన్నారు లోకేష్. భవనాలు కట్టేసి ఇది మీ రాజధాని పోండి అంటే రాష్ట్ర విభజన అందరూ కోరుకుందండి, మెడబట్టి మనం బయటికి వెంటేసి ఆ రోజు రాజ్యసభలో బిల్ పాస్ అయ్యేది కాదు, ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి పాస్ చేశారు బిల్లు. మళ్ళీ ఈ రోజు వెన్ను పోటు పొడుస్తున్నారు, కాకపోతే స్పష్టంగా ఉండాలి. రెండోది, ఇది తెలుగుదేశం పార్టీ అడ్డుపడతాం కాదండి, ఆంధ్ర ప్రజలు అడ్డుపడుతున్నారు. కలిసికట్టుగా నిలదీస్తున్నాం ప్రధానమంత్రి గారిని. ఎందుకు మీరు మాకు అన్యాయం చేసి ఈ రోజు ఈ మొహంతో వస్తున్నారు మా దగ్గరికి? రాఫెల్ డీల్ అడ్డంగా దొరికారు ప్రధానమంత్రి కార్యాలయం. రాహుల్ గాంధీ గారు ఉత్తరం చూపించారు కదా, ప్రధానమంత్రి గారి కార్యాలయం అడ్డంగా దొరికారు. సాక్ష్యాధారాలతో చెప్తున్నాం అవినీతి చేసింది ఈ ప్రభుత్వం అండి రాఫెల్ డీల్. కానీ దాని గురించి ఏం మాట్లాడరు, ఇక్కడ ఏం సాక్ష్యాధారాలు లేవు. కానీ మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అయినా అవర్నెస్.